బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. వాసు అనే వ్యాపారి పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సన్సెట్ సన్రైజ్ విక్టర్ పేరు పార్టీకి ఏర్పాటు చేశారు. బెంగళూరు రేవ్ పార్టీలో 5 నిర్వాహకుల్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ పార్టీకి తెలుగు రాష్ట్రాల ప్రముఖులు హాజరయ్యారు. రాజకీయ నేతలు, క్రికెట్ బుకీలు పార్టీలో పాల్గొన్నారు. నటి హేమ కూడా పార్టీలో ఉన్నట్లు తెలిపారు కమిషనర్ చంద్రగుప్త. రేవ్ పార్టీకి 100 పైగా హాజరైనట్లు పోలీసులు తెలిపారు. పార్టీకి హాజరైన వారిలో 30 మహిళలున్నారు. ఫామ్ హౌస్ దగ్గర 18 లగ్జరీ కార్లను పోలీసులు సీజ్ చేశారు. పార్టీ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పలువురు ప్రముఖులు పార్టీకి హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీకి వచ్చిన వారి బ్లడ్ శాంపిల్స్ సేకరించిన పోలీసులు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. వాసు అనే వ్యాపారి పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సన్సెట్ సన్రైజ్ విక్టర్ పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. బెంగళూరు రేవ్ పార్టీలో 5 నిర్వాహకుల్ని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ పార్టీకి తెలుగు రాష్ట్రాల ప్రముఖులు హాజరయ్యారు. రాజకీయ నేతలు, క్రికెట్ బుకీలు పార్టీలో పాల్గొన్నారు. నటి హేమ కూడా పార్టీలో ఉన్నట్లు తెలిపారు కమిషనర్ చంద్రగుప్త. రేవ్ పార్టీకి 100 మంది హాజరైనట్లు పోలీసులు తెలిపారు. పార్టీకి హాజరైన వారిలో 30 మహిళలున్నారు. ఫామ్ హౌస్ దగ్గర 18 లగ్జరీ కార్లను పోలీసులు సీజ్ చేశారు. పార్టీ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పలువురు ప్రముఖులు పార్టీకి హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీకి వచ్చిన వారి బ్లడ్ శాంపిల్స్ సేకరించిన పోలీసులు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. రేవ్ పార్టీకి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, ఓవైపు రాజకీయ ప్రముఖులు ఉన్నారు, అదేవిధంగా సినీ నటీ నటులు ఉన్నారంటూ కూడా పోలీసులు తెలిపారు బెంగళూరు పోలీసులు. అంటే దీనికి సంబంధించి మొత్తం వెనకాల ఎవరెవరున్నారనేది 2 ఏమైనా బయటకు వచ్చిందా? ఎస్, ప్రస్తుతం అయితే పోలీసులు అదే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీలో చాలా మంది సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు, మరోవైపు క్రికెట్ బుకీలు కూడా ఈ పార్టీకి పెద్ద సంఖ్యలో హాజరయ్యట్లు కూడా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా బెంగళూరులో ఈవెంట్ జరగడానికి ప్రధాన కారణం హైదరాబాద్లో ఇలాంటి ఈవెంట్ చేస్తే పోలీసులు నిఘా ఎక్కువగా ఉంటుంది. ఇక డ్రగ్స్ పై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పోలీసులు కూడా చాలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ పార్టీని మొత్తం కూడా బెంగళూరుకి షిఫ్ట్ చేయడం జరిగింది. బెంగళూరులో హైదరాబాద్ చెందినటువంటి గోపాల్ రెడ్డి అనేటువంటి ఒక జిఆర్ ఫామ్ హౌస్ లో ఈ యొక్క పార్టీని అరేంజ్ చేయడం జరిగింది. దీనికి సన్ రైజర్స్ అంటే సన్సెట్ టు సన్ రైజర్స్ అనేటువంటి విక్టరీ అని పేరుతో ఈ ఈవెంట్ కూడా కండక్ట్ చేశారు. ఈవెంట్ కి తెలుగు ఇండస్ట్రీకి చెందినటువంటి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు, అదేవిధంగా కొంతమంది ఇంజనీర్స్, కొంతమంది సాఫ్ట్వేర్స్ తో పాటు కొంతమంది క్రికెట్ బుకీలు సైతం ఈ పార్టీకి హాజరైనట్లు కూడా సమాచారం తెలుస్తుంది. మొత్తం ఈ పార్టీలో 100 పైగా హాజరైతే అందులో 30 పైగా మహిళలు ఉన్నారు. అందులో 25 కూడా యువతులే ఉన్నట్లు కూడా అటు చంద్రగుప్త అంటే జాయింట్ కమిషనర్ చంద్రగుప్త కూడా మీడియాకు పూర్తి వివరాలు కూడా వెల్లడించారు. ఇక హైదరాబాద్ సంబంధించిన సినీ నటి హేమ నిన్ను వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లో ఉన్నానని ఏదైతే చెప్పిందో, కానీ ఆమె పోలీసుల అదుపులోనే ఉన్నట్లు కూడా నిన్న జాయింట్ కమిషనర్ చంద్రగుప్త మీడియాతో వివరాలు వెల్లడించినటువంటి పరిస్థితి. అంటే మీడియాని మరోవైపు మొత్తం పోలీసులను తప్పుదో పట్టించే ప్రయత్నం అటు హేమ సినీ నటి హేమ చేసింది. కాబట్టి అతను ఆమెపై కూడా మరొక కేసు కూడా నమోదు చేశామని మాత్రం పోలీసులు చెప్తున్నారు. ఇక నిన్న అరెస్ట్ అయినటువంటి వారిలో దాదాపు మొత్తం 5 మాత్రం నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. ఇక మిగిలినటువంటి అనుమానితులు ఎవరైతే పార్టీకి అటెండ్ అయ్యారో వారిని అదుపులో తీసుకుని వారికి నోటీసులు ఇచ్చి వారందరినీ కూడా వదిలిపెట్టారు. ఇక అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి మొత్తం బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరించారు. వారి దగ్గర నుంచి 18 కొకైన్స్ తో పాటు ఎండే డ్రగ్స్ కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది. ఈ పార్టీతో పెద్ద ఎత్తున సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా, కారు సంబంధించిన స్టిక్కర్ కూడా అక్కడ దొరికింది. కాబట్టి ఇప్పటికే కాకాని గోవర్ధన్ తరకు ఈ కారుకి ఎలాంటి సంబంధం
సంబంధం లేదు, దానిపై ఎంక్వైరీ జరిపించాలని కూడా పోలీసులకు కాకాని గోవర్ధన్ విజ్ఞప్తి చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. కాబట్టి ఇంకా ఈ కేసులో ఈ ఫర్దర్ గా ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఏంటి వీరికి సంబంధించిన బ్లడ్ శాంపుల్స్ వచ్చిన తర్వాత వీరు నిజంగానే డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్న దానిపై కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు నిన్న నటుడు శ్రీకాంత్ కూడా ఉండాలని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, ఆ తర్వాత శ్రీకాంత్ తాను ఇంట్లోనే ఉన్నాను, తనతో కూడినటువంటి తన పోలికతో అంటే తన ఫేస్ తో కూడినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు, తనకు అక్కడ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, ఇలాంటి పార్టీకి నేను ఎప్పుడు కూడా వెళ్లలేదంటూ కూడా నటుడు శ్రీకాంత్ నిన్న మాట్లాడినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. ఆ తర్వాత నిన్న చాలా మంది అక్కడ పార్టీకి అటెండ్ అయినటువంటి వారందరినీ కూడా బ్లడ్ శాంపుల్ సేకరించారు. ముఖ్యంగా ఐదుగురు మాత్రం ఈ కేసులో సంబంధించిన నిర్వాహకుల్ని ఐదుగురిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. ఇక అయితే డ్రగ్స్ అక్కడ ఆనవాళ్లు దొరికాయో, డ్రగ్స్ కూడా కొంత సీజ్ చేశారు. కాబట్టి ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్న దానిపై కూడా తెలియాలంటే వారికి సంబంధించిన రక్త నమూనాలు కూడా సేకరించారు. కాబట్టి వారికి బ్లడ్ శాంపుల్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వారిపై కూడా చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. నటి హేమ కూడా ఈ పార్టీలో ఇన్వాల్వ్ అయింది, కానీ ఆమె నేను లేను పార్టీకి వెళ్లలేదనే బుకాయించే ప్రయత్నం చేసింది మీడియాని, మరోవైపు అందరినీ పోలీసులను కూడా తప్పుదోవ పడించే ప్రయత్నం చేసింది. కాబట్టి హేమపై కూడా మరొక కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద బెంగళూరు డ్రగ్స్ పార్టీ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలని షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా మంది సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు వీరందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇంకా ఎవరెవరు ఉన్నారు దానిపై మాత్రం పోలీసులు కొంత గోప్యంగా వస్తున్నారు, వారి పేర్లు మాత్రం వెల్లడించిన పరిస్థితి. మొత్తం మీద ఈ కేసులో ఇంకా ఫర్దర్ గా బ్లడ్ శాంపుల్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీరిపై కూడా కేసులు నమోదు చేయడానికి పోలీసులు మాత్రం అన్ని విధాలుగా రంగం సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తుంది. సుమ.